Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ టీడీపీకి ఘోర పరాజయం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి పరాజయం చవిచూసింది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో కుదేలైన వైసీపీకి జోష్ నింపే వార్త ఇది. అదే సమయంలో టీడీపీ కూటమి కంగుతిన్న వైనమిది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. గత నెల 12వ తేదీన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈలోపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సర్కారు చేదు ఫలితాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంక మోగించింది. 6కు 6 స్థానాలను గెలుచుకుంది. అది కూడా భారీ మెజారిటీతో కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయిందనడానికి ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నిర్మల్ కుమార్ 2వ డివిజన్, భీమిశెట్టి ప్రవల్లిక 3వ డివిజన్, బాపటి కోటిరెడ్డి 33వ డివిజన్, మహమ్మద్ ఇర్బాన్ 41వ డివిజన్, ఒల్లూరు ఎన్డీఎస్ మూర్తి ఈసరాపు దేవి 57వ డివిజన్ విజయం సాధించారు. వీరిలో ఈసరాపు దేవి, నిర్మల్ కుమార్, భీమిశెట్టి ప్రవళ్లకకు 47 చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఒల్లూరు ఎన్డీఎస్ మూర్తి, మహమ్మద్ ఇర్బాన్కు 45 చొప్పున, బాపటి కోటిరెడ్డికి 46 ఓట్లు పడ్డాయి. గెలిచిన అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్ డిక్లరేషన్ సర్టిఫికెట్లను అందజేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి 49 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీకి 13, బీజేపీ సిపిఎంలకు 1 చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. కేసీనేని శ్వేత రాజీనామా చేయడంతో 1 డివిజన్ ఖాళీగా ఉంది.